ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇది అన్సీన్ వీడియో. దీంట్లోనే అన్సీన్ ఆన్ టీవీ, అన్సీన్ రెండు ఉంటాయి. క్లియర్గా ఏం జరిగింది అనేది నా మాటలో చెప్తాను. మీరు చూడకుండా ఉండున్నా కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పాయింట్ ఎక్కడైనా చెప్పాల్సి వస్తే యాడ్ చేస్తాను. మోస్ట్లీ అన్సీన్లో జరిగింది క్లియర్గా చెప్పడానికే ట్రై చేస్తాను. చూడండి, దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, దాని మీద క్లిక్ చేసి ఫాలో అవ్వడం మర్చిపోదు. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే దాని మీద క్లారిటీ వెరీ సూన్ వస్తుంది, ఒక 1 అవర్ 2 అవర్స్లో. సో ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత స్టోరీస్ చూడండి. సో మీకేమనిపిస్తుంది ఎవరు సిరి? నాకు ఒక స్మాల్ అప్డేట్ ఉంది, దాన్ని చెప్పడం మర్చిపోయాను, చెప్తాను ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను అది. సిరి, కాజల్, పింకీ, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కూడా కన్సిడరేషన్లోకి ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఎలిమినేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి, అది అప్డేటు. అందుకనే వాళ్ళలో ఎవరైనా వెళ్ళొచ్చు అనేది అప్డేటు. సో ఫైనల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ కామెంట్గా ఉంటుంది కామెంట్ సెక్షన్లో, అదొకటి. దాంతోపాటుగా మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అన్సీన్ ఆన్ టీవీ ఇది నేను ఇప్పుడు చెప్పేది. రవి, షణ్ముఖ్, సిరి వీళ్ళ డిస్కషన్ జరుగుతుంది. రవి మాట్లాడుతున్నాడు షణ్ముఖ్ సిరితో. ఏమనంటే, మీ బాధ చూసి మీరు కొంచెం హర్ట్ అవుతున్నారు కదా అనేది చూసి నేను మా వైఫ్ని, ఇండైరెక్ట్గా చెప్తారు, అది డైరెక్ట్గా ఇంత క్లియర్గా ఏం లేదు, వైఫ్ని అడిగాను అన్నట్టుగా చెప్తారనమాట మీ గురించి. ఏమని అడిగానంటే, ఇలా టెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు అనేసి అడిగితే నేను, ఆవిడ అనిందంట మెచ్యూర్డ్ ఓన్లీ అనేసి అనిందంట. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అంత మించి, అది మిస్టేక్ కాదు, అదేం పెద్ద ఇది కాదు అన్న పాయింట్లో చెప్పింది నా వైఫ్ అన్నట్టుగా చెప్తాడు. వైఫ్ అని వాడు కానీ మన క్లారిటీ వస్తుంది చూస్తే, అన్సీన్లో చూస్తే. షణ్ముఖ్, నిన్న దడేల్ మే ఫిడెల్ అయింది కదా, కాబట్టి రేపటి నుంచి ఆల్మోస్ట్ క్లారిటీలో ఉన్నాం, రేపటి నుంచి మాత్రం క్లారిటీలో ఉన్నాను నేను ఎలా ఉండాలి అనే దాని మీద. దడేల్ మే ఫిడెల్ అయింది నిన్న మాకు, అంటే సిరి వాళ్ళ మదర్ అలా అన్న తర్వాత అనే పాయింట్లో మాట్లాడుతుంటే, సిరి నేను చోటు ఒకవైపు రాలేదు అనేసి భయం, బయట ఏమైందో ఏంటో అని, నా లైఫ్ ఏమైందో అన్న టెన్షన్లో నేను పొజిషన్లో వెళ్తే, ఆ టైంలో ఉంటే బాత్రూంలో ఉంటే ఆ టైంలో వీడొచ్చి ఇంకో పెంట షణ్ముఖ్ గురించి అంటుందన్నమాట. సిరి నీది నేను అర్థం చేసుకుంటారా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోవాలి కదరా నువ్వు అన్నట్టుగా అంటుంది. తర్వాత నేను ముందే అనుకున్నా, నేను షణ్ముఖ్ ముందే అనుకున్నాం ఏమనంటే, చోటు కానీ రాకపోతే ఇది అదే, దానివల్లే రావట్లేదు అనేది క్లారిటీ. అంటే దానివల్ల అంటే మనది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, మనది నెగిటివ్గా పోర్ట్రే అయింది, మన గురించి హర్ట్ అయ్యారు, మన క్లోజ్గా ఉన్నదాన్ని అనేది మీనింగ్ అని మన ముగ్గురు, మన ఇద్దరం షణ్ముఖ్ సిరి, సిరి అంటుందన్నమాట. మేము ఇది ఆల్రెడీ అనుకున్నాము ఆ పాయింట్ మీద, నేను అన్నాను షణ్ముఖ్తో అన్నట్టుగా రవితో చెప్తుంది ఆ పాయింట్, చోటు రాకపోతే ఇదే సిచ్యువేషన్ అని. సో చోటు రాలేదు కాబట్టి అలా జరిగి ఉంటుందనే ఫీలింగ్లో నేను ఆల్రెడీ ఉంటే వీడొచ్చి మళ్ళీ నా మీద బాధపడతారు, మా మీద హగ్ అన్నందుకు అనే పాయింట్లో షణ్ముఖ్ గురించి రవితో చెప్తుంది. షణ్ముఖ్ ఉండగానే జరిగిన డిస్కషన్ ఇది. నెక్స్ట్ షణ్ముఖ్, ఇప్పటి నుంచి దాన్ని బట్టి ఆలోచించి ఉండొచ్చు మనం, ఉండొచ్చు కదా, ఎక్కడ నచ్చట్లేదు అవి చేయకుండా, ఈ హగ్గులు ఇవన్నీ నచ్చట్లేదు కదా అవి చేయకుండా థింక్ చేసి కరెక్ట్గా అక్కడ నీట్గా ఉందాం ఎక్కడి నుంచి అన్నట్టుగా షణ్ముఖ్ చెప్తున్నాడు సిరితో. రవి ఏమంటాడంటే, ఆడియన్స్కి దొరికిపోవద్దు అనేసి అనగానే మధ్యలో టాపిక్ మా కట్ అయ్యిద్ది మధ్యలో, ఆ పాయింట్ అన్న తర్వాత షణ్ముఖ్ వాళ్ళు మాట్లాడతారనమాట. సిరి అంటది, మన క్యారెక్టర్ మార్చుకొని ఉండాలా అన్నట్టుగా, ఇలా మన క్యారెక్టర్ మార్చుకొని ఉండాలా, యాక్టింగ్ చేయాలా అన్నట్టుగా. అంటే షణ్ముఖ్, క్యారెక్టర్ మార్చుకోమనట్లేదురా, మీ మదర్ క్లియర్గా ఇంత స్టేట్మెంట్ ఇచ్చాక కూడా మనం ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అనే పాయింట్తో అన్నాడు. సిరి ఏంటంటే, మన మనసుకు నచ్చింది చేస్తే తప్పేంటి అనే పాయింట్లో మాట్లాడు. ఈవెన్ నాగార్జున గారితో కూడా అదే అన్నారు ఆవిడ, సార్ నాకు తప్పు అనిపిస్తుంది కానీ మనసుకు నచ్చింది చేయాలనిపిస్తుంది, తప్పు అన్న దాన్ని ఏమంటారంటే తప్పుగా అనుకుంటారు, ఇవేం లేదు సార్ నాకు మనసుకు నచ్చిందే చేస్తున్నాను అన్నట్టుగా అన్నారు. సేమ్ ఇది కూడా ఇదే, మనసుకి మన క్యారెక్టర్కి మార్చుకొని మరీ ఉండాలా అన్నట్టుగా. అంటే షణ్ముఖ్ అంటాడు, మీ ఇంట్లో ఆవిడకి నచ్చట్లేదు కదా, అంత మంచి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మీ మదరు అయినా కూడా మనం అలా మారకపోతే బాగోదు అన్న ఫీలింగ్లో అన్న తర్వాత కూడా ఈవిడేమంటుందంటే, మనకి ఈవిడ సిరి ఆ మాట అంటది, మన క్యారెక్టర్ మార్చుకొని మరీ ఉండాలా అన్నట్టుగా అంటది. తర్వాతసరికి సన్నీ, కాజల్ అండ్ మానస్ డిస్కషన్ జరుగుతుంటుంది అనమాట. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు షణ్ముఖ్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమైందంటే, షణ్ముఖ్ రవి వెళితే కంఫర్ట్గా ఉంటాడు, ఏది ఇప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, అక్కడ సిరి
షణ్ముఖ్ మధ్యలో. వాళ్ళిద్దరు డిస్కషన్లో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు షణ్ముఖ్ అనే దాని మీద. షణ్ముఖ్ సిరి ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో రవి వెళ్తే కంఫర్ట్గా ఫీల్ అవుతాడు, ఇబ్బంది ఏమి లేదు, మళ్ళీ మాట్లాడుకుంటారు అతని ముందు కూడా అనే ఫీలింగ్లో అంటున్నాడు సన్నీ. అదే కానీ మానస్ కానీ నువ్వు కానీ కాజల్తో వెళ్తే కూర్చోడు, కంఫర్ట్గా కూర్చోలేడు అతను అంటాడు. అవును అవును కరెక్ట్ కరెక్ట్, ఫైవ్ మినిట్స్ ఆగండి ఫైవ్ మినిట్స్ అనేసి అన్నట్టు అంటాడు, అన్నట్టుగా సిగ్నల్ ఇస్తాడు అన్నట్టుగా కాజల్ కూడా అదే మాట అంటుంది. తర్వాతసరికి కాజల్ కంఫర్ట్ జోన్ ఉండాలి కదా అన్నట్టుగా అంటే దానికి సన్నీ ఏమంటాడంటే అది కంఫర్ట్ జోన్ కాదు కంపెనీ జోన్ అనగానే అన్నాడే కాజల్కి అర్థం కాదు. మానస్ అంటాడు కంపెనీ జోన్ వాడు అన్నది వేరు, నువ్వు అర్థం చేసుకున్నది వేరంటే ఏంటంటే అలా అది ఏదైతే ఉందో వాళ్ళ ఇన్ఫినిటమ్ దాని గురించి మాట్లాడతాను ఇన్ఫినిటమ్ అన్నట్టు అంటాడు. ఇనిచ్చిన్ర అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలుగా పనిచేసేది ఆ జోన్ అన్నట్టుగా అంటాడు సన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి షణ్ముఖ్ రవితో పింకీ వీళ్ళ ముగ్గురితో తగ్గిస్తారు ఇక్కడ నుంచి పెద్దగా క్లోజ్గా ఏముండదు. దానికి మీనింగ్ ఏ విధంగా అంటే మధు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఆవిడ వచ్చింది కదా, ఆవిడ వచ్చి సో సారీ 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 అని చెప్పిన తర్వాత అర్థమై ఉంటుంది పింకీకి వీళ్ళతో ఉండడం కొంచెం నెగిటివ్ అయింది ఏమో అనే ఫీలింగ్తో వీళ్ళతో పెద్దగా క్లోజ్గా ఉండకపోవచ్చు పింకీ అన్నట్టుగా అంటే రవి మానస్తో అయితే తగ్గించేస్తుంది, మనస్తో అయితే తగ్గించేస్తుంది, మిగతా ఇద్దరితో మనకు డౌటే కానీ ఎందుకంటే ఫైవ్ సిక్స్ టైమ్స్ సారీ సారీ చెప్పింది కదా ఆవిడ మధు అన్న తర్వాత షణ్ముఖ్ అది మంచిదే అది చెప్పడం కరెక్ట్గా మంచిదే అయింది. ఎందుకంటే లేకపోతే ఇందాక కూడా అమ్మ లేడు నాన్న లేడు అనేసి పాట పాడేస్తున్నారు, అందుకే నేను కూడా పాడేస్తున్నాను, మనసు పాడేది చూసి నేను కూడా పాడుతున్నాను అమ్మ లేదు నాన్న లేదని. ఇంకా తప్పదు ఇంకా తప్పదు నేను వెళ్ళి కూర్చుని పోతా నువ్వు అలోన్ కాదు ఏం కాదు అనేసి నేను వెళ్ళి కూర్చుని వేస్తా పైన అనేసి అంటాడు. ఏంటంటే నువ్వు అలోన్ అని చూపించడం కోసం నువ్వు అమ్మ నాలేదు నాన్న లేదని పాట పాడుతున్నావు, నేను వెళ్ళి కూడా పాడుతున్నాను ఇందాక కావాలని, ఇక్కడ నుంచి తప్పదు నువ్వు అలోన్ అని అనుకున్నప్పుడల్లా నీ దగ్గర ఉంటాను, నువ్వేం అలోన్ కాదు నేను వచ్చి కూర్చుంటాను, నిన్ను అలోన్ లాగా పోర్ట్రే చేయి నేను అనే ఫీలింగ్లో షణ్ముఖ్ రవితో అంటాడు. అది నెగిటివ్ యాంగిల్లోనే అన్నాడు, అది క్లియర్గా అనిసింది చూస్తే తెలుసుద్ది. అయితే ఖచ్చితంగా నాకెందుకో మానస్ మనకు చూపించిన ఫుటేజ్ ప్రకారం ఎప్పుడు అలోన్ ఫీల్ అయినట్టు కానీ ఎవ్వరూ లేరు అనేది పోర్ట్రే చేసినట్టుగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూపించిన ఫుటేజ్లో ఇంతవరకు నాకు తెలిసి ఒక్క ఫుటేజ్ కూడా లేదు. ఏది నేను సింగిల్ నేను అలోన్ నాకు ఎవరు లేరు అనేది పోర్ట్రే చేయాలని ఎప్పుడు చూపించినట్టే లేదు, మనకైతే చూపించలేదు. షణ్ముఖ్ అలా అనుకొని నేను అలోన్ కాదు ఈసారి నువ్వు ఇంకా దొబ్బదు నేను వచ్చి కూర్చుని వేస్తా అలోన్ కానివ్వను నేనున్నాను నీకు అన్నట్టుగా మానస్ గురించి రవితో అంటుంటాడు అనమాట. దానికి సన్నీది అక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏమని అమ్మ వెళ్ళాక మా అక్కకి నాతో మా అమ్మకి నాతో వండి నా చేతులతో వండి తినాలనేది తినిపించాలనేది రాసి పెట్టిందేమో, ఆ రోజు నేను వండడము ఆ టైంకి మా అమ్మ రావడం నేను తినిపించడం చాలా హ్యాపీగా అనిపించింది అంటే మానస్ ఆంటీ అంత హ్యాపీనెస్లో ఉన్నారు, చాలా హ్యాపీనెస్లో ఉండిపోయారు ఆంటీ వాళ్ళకి మనం ఎంత బాగా ఆడుతున్నాం అనేది వాళ్ళు మా మదర్ కావచ్చు మీ మదర్ కావచ్చు వాళ్ళ ఆనందంలో మనకు చూపించారు. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ నేను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాను, సన్నీ వాళ్ళ మదర్ ఇండైరెక్ట్గా నీకు క్రేజ్ ఉంది అని ఆవిడ హ్యాపీనెస్తో చూపించేసింది. అది నేను రివ్యూలో చెప్పే ట్విట్టర్లో చెప్పి అదే మానస్తో అంటున్నాడు, మీ మదర్ మా మదర్ వాళ్ళ హ్యాపీనెస్లో మనం బాగా ఆడుతున్నాం అనేది తెలియజేశారు ఇండైరెక్ట్గా చెప్పారు మనకి అంత హ్యాపీగా ఉన్నారంటే అదే అనిపిస్తుంది సన్నీ కూడా అదే అంటాడు కాజల్ కూడా అదే అనేది. నెక్స్ట్ వచ్చరికి సన్నీ మానస్తో అంటాడు అనమాట, నువ్వు బయటికి రారా నా దోస్తుకాలను చూడు షాక్ అయిపోతావు నువ్వు అంతమంది ఉంటారు దోస్తుకాలు నాకు ఇంత క్రేజీ ఉంటుంది నా లైఫ్ అనేసి నువ్వే అంటావు నువ్వు నాది బయటకు వచ్చి నా ఫ్రెండ్షిప్ని నా ఫ్రెండ్ని చూస్తే అనేసి పాయింట్ అంటాడు. మా మదర్తో కూడా ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు నేను కళావతి అంటే అమ్మ అన్ను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేస్తా అనే పాయింట్ సన్నీ అంటున్నాడు. మధ్యలో షణ్ముఖ్ వస్తాడు, ఈ డిస్కషన్ జరిగే మధ్యలో బాత్రూమ్కి వెళ్తా ఉంటే షణ్ముఖ్ అప్పుడు షణ్ముఖ్తో మాట్లాడు సన్నీ, షణ్ముఖ్ అమ్మ నిన్ను చూసి భలే చెప్తుంది నువ్వు ఆ అమ్మను చూసి నిన్ను చూసి అనే పాయింట్ తీసుకొస్తే ఏం జరిగిందంటే మన టెలికాస్ట్ కానీ షణ్ముఖ్ చెప్తాను అనమాట, మార్నింగ్ లేచి నేనేమో మార్నింగ్ లేచి నిద్రమత్తులో నేను చూసారా చూడంగానే ఎవరో వస్తున్నారు ఏంటి ఎవరో సడన్గా ఓపెన్ అయింది ఎవరో వచ్చారు నువ్వు అనుకుని నా దగ్గరికి వచ్చింది ఆవిడ దగ్గరికి వస్తుందంట సన్నీ అనుకుని వచ్చింది కానీ సన్నీ లోపల ఉన్నాడు అన్నాడంట షణ్ముఖ్. లేదు నాన్న షణ్ము లోపల ఉన్నాడు సరే హగ్గివ్వా నీకోసమే అన్నట్టుగా అన్నారంట. అనేసరికి పర్లేదు ఏం హగ్ చేసుకోవాలా ఏంటి అనగానే అదేం లేదండి ఆ మీనింగ్తో అనలేదు అదేం లేదు అనేసి హగ్ చేసుకున్నారు ఆవిడ ఆ పాయింట్లో మాట్లాడనమాట. ఆవిడేమో వస్తుంటే నాకోసం సన్నీ అనుకుని వస్తున్నారేమని సన్నీ లోపల ఉన్నాడు అనగానే లేదు నాన్న సన్నీ కోసం కాదు హగ్గివ్వా అదేం లేదు అన్నట్టుగా ఆవిడ అన్నారంట కళావతి గారు. సో ఆ పాయింట్ మీద చెప్తా ఉన్నాడు ఆల్రెడీ వేరే ట్రిప్లో ఉన్నాను కదా అట్లా అనిపించింది అనగానే
షణ్ముఖ్ అనగానే సన్నీ హగ్ అనగానే భయం వేస్తుందా అనేసి అన్నాడు అనమాట. జస్ట్ క్యాజువల్గా అన్నాడు బాత్రూమ్కి వెళ్తుంటే అంతా వెళ్ళిపోయాడు షణ్ముఖ్. అప్పుడు మానస్ ఎక్స్ప్రెషన్ అంటే అవసరం అంటరా, ఆల్రెడీ బాగా హట్ అయి ఉండటం మళ్ళీ నువ్వు ఇట్లా అండవు అన్నట్టుగా అంటే షన్నీ అంటాడు అనమాట. ఏమంటాడంటే మానస్ చూసేసరికి సన్నీ మా డార్లింగ్ రా ఏమైనా అనుకుంటా, మళ్ళీ హట్ చేశానా, మళ్ళీ హట్ చేశానా ఏంటి, మా డార్లింగ్ రా ఏమైనా అనుకుంటా, హట్ చేశానా ఏంటి అన్నట్టుగా మళ్ళీ అన్నాడు. తనే ఆలోచించుకున్నాడు హట్ చేసినా ఏంటంటే మానస్తో అన్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాదిరా, వాళ్ళిద్దరు బాధ్యత నాది, వాళ్ళిద్దరిని కలిపేస్తా, కలిపే బాధ్యత నాదిరా అన్నట్టుగా మళ్ళీ వాళ్ళిద్దరితో అంటాడనమాట. ఈవెన్ కలిపే బాధ్యత నాదిరా అనేదానికంటే కలిపేదానికంటే కూడా వాళ్ళిద్దరికీ రిలేషన్ అనేది ఒక ఫ్రెండ్షిప్ లాంటిదే మాలాగే అన్నట్టుగా వాళ్ళ మదర్ ముందు కూడా చెప్పాడు. ఆల్రెడీ కలిపే బాధ్యత కూడా నాది అన్నట్టుగా కూడా మానస్తో చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి చోటు రాలేదని సిరి చాలా ఫీల్ అయిందిరా, చోటు రాలేదని. తర్వాత దీప్తి కూడా రాకపోతే వాడి పొజిషన్ ఏంటరా, దారుణరా అనేసి వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తూ మాట్లాడుతున్నాడు వెరీ పాజిటివ్ వేలో. దీప్తి కూడా రాకపోతే వాడి పరిస్థితి దారుణం రాని షణ్ముఖ్ గురించి బాగా అనిపించింది నాకు సన్ని అలా మాట్లాడు. నెక్స్ట్ వచ్చేసరికి రవి పింకీతో మానస్ అంటే నీకు సీరియస్గా ఇష్టమా మానస్ అంటే అనగానే పింకీ అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో నాకు తెలీదు, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు అని క్లియర్గా చెప్పింది రవి. అంటే ఇట్ ఈజ్ యువర్ హార్ట్ అతనితో ఉండాలని ఉంటుందా, జెన్యున్గా చెప్పు అతనితో ఉండాలనిపిస్తుందా, లేదా ఉండు జెన్యున్గా ఉండు ఉంటే చెప్పేసి అదేదో నీ ప్రపోజ్ చేయి అన్నట్టుగా నీ మనసులో ఉన్న మాట చెప్పేసి అనే పాయింట్లో రవి అంటాడు. పింకీ ఉండదంటే ఉంది కానీ ఇది ప్లాట్ఫామ్ కాదు కదా, బయటికి వెళ్ళాక చెప్తాను కుదిరితే, ఇది ప్లాట్ఫామ్ కాదు కదా, ఇది ఓన్లీ గేమ్ ఆడడానికి వచ్చాం, గేమ్ కోసం వచ్చాం కదా, ఇలా ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా చెప్పద్దు అనమాట. నేను చాలా పొసెసివ్ అన్నయ్యా. నెక్స్ట్ వచ్చే తనకు కొంచెం అయినా కోపం రాదేమో, నేను వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటుంటాను కదా, తనకు అసలు కొంచెం కూడా కోపం రాదా, నాకు పొసెసివ్నెస్ ఉంది, నా మీద అతనికి లేదు పొసెసివ్నెస్ అన్నట్టుగా, నేను ఎవరితోనే క్లోజ్గా ఉంటే అతనికి ఏం బాధ అనిపిస్తుందో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నయ్య నాకు, నాకేమో అతను ఎవరితోనే క్లోజ్గా ఉంటే బాధ అనిపిస్తుంది అనే పాయింట్లో చెప్తా ఉండదు అనమాట. నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు నన్ను లేస్తే. సో మన మోజ్ రూమ్లో కూడా మనం చెప్పాను అది చెప్పొద్దు, మనం చెప్పాను మోజ్ రూమ్లో అంటే ఏం చెప్పాను అనేది క్లారిటీ ఇవ్వదు, మనకైతే తెలుసు కదా నువ్వు అంటే ఇష్టం అనే పాయింట్లో చెప్పింది. ఎందుకు ఇష్టం అన్నది నువ్వు అంటే చాలా బాగా ఇష్టం అన్నట్టుగా చెప్పాను అన్నట్టుగా రవికి కూడా చెప్పుద్ది. తర్వాత చూడాలి బయటికి వెళ్ళాక దీనికోసం రెడీగా దేనికైనా రెడీగా ఉన్నా హట్ అవ్వడానికి, బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాను హట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను, యాక్సెప్ట్ చేసిన ఒకటి హట్ అవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను, నేనేం పెద్దగా తీసుకోవట్లేదు, బయటికి వెళ్ళాక నా ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా, నేను రెండింటికి రెడీ అయ్యాను, నో ప్రాబ్లం, బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఇదే ఫీలింగ్ ఉంటుందా, నా ప్రపంచం వేరుగా ఉంటుందేమో నాకు తెలియదు కదా అనే పాయింట్లో పింకీ అన్నదాన్ని బట్టి చూస్తే పింకీకి బీభత్సమైన ఇష్టం అయితే లేదన్నట్టు నాకు అనిపిస్తుంది మానస్కి. జస్ట్ ఫర్ స్క్రీన్ స్పేస్ కోసమే అన్నట్టుగా ఒక యాంగిల్ నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే నీకు అంత ఇష్టమా అంటే కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు అనే పాయింట్ వచ్చింది చూసారా, ఆ పాయింట్ బట్టి పెద్దగా ఇదేం లేదు, జస్ట్ ఇక్కడ వరకు అనే ఆ మీనింగ్ వచ్చేటట్టుగానే మాట్లాడారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను అది ఎలా ఉన్నావు నాకు ఓకే, నేను రెండింటికి రెడీ అవుతున్నాను, రెడీగా ఉన్నాను అనే ఫీలింగ్తో మాట్లాడింది పింకీ అయితే. షణ్ముఖ్ సిరితో ఈ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తేరే నువ్వు అలిగేసి తినకుండా ఉంటుంది చూసారా, వాళ్ళ మదర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పాయింట్లో మాట్లాడుతున్నమాట. ఇప్పుడు ఇలా చేస్తే మూడ్ ఆఫ్ అయిపోద్దురా, మరి దారుణంగారా, ఇప్పటికే మూడ్ ఆఫ్ అయిపోయి దరిద్రంగా వెళ్తుంది బయటికి నువ్వు ఈ టైంలో ఇలా చేస్తే. ఇప్పుడు ఆల్రెడీ మీ మదర్ వచ్చి హగ్గుల గురించి మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు మూడ్ ఆఫ్ అయిపోయి ఇట్ట చేస్తే దరిద్రంగా వెళ్ళదు బయటికి చూసే జనాలకి అనగా సిరి నేనేం బాగానే ఉన్నా కదా, మనకు గొడవ ఏం లేదుగా అనేసి అంటది. షణ్ముఖ్ ఏమంటాడు, మీ మదర్ వచ్చి మాట్లాడింది ఏమైనా అంటే మీ మదర్ వచ్చి మాట్లాడించుదా, ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం, ఆ పాయింట్ గురించి ఇక్కడ డిస్కషన్ కూడా వద్దు అన్న తర్వాత చెప్పారుగా వైజాగ్ అంతా నీవి ఆట కోసం వెయిట్ చేస్తున్నావు, నువ్వు బాగా ఆడుతున్నావు, ఫిజికల్ టాస్క్లు భయంకరంగా ఆడుతున్నావు, ర్యాలీలు చేస్తున్నావు మీకోసమని, వాళ్ళ కోసమైనా ఇది ఒక్కటే ఉంది, దయచేసి ఇంకేం నెగిటివ్ లేదు నీది అని చెప్పారు కదా మీ మదర్ కూడా, ఇది ఒక్కటే నెగిటివ్ అన్నారుగా, కొంచెం నా కోసం విన్ నా మాట అన్నట్టుగా అంటే సిరి ఇంటెన్షన్ అది కాదురా, అరే మా మదర్ ఇంటెన్షన్ అది కాదురా, ఎక్కువ థింక్ చేయకు, నెగిటివ్ అయ్యింది, సీజ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్, సో ఆవిడ అన్న ఉద్దేశం అది కాదు, నువ్వే ఎక్కువ థింక్ చేస్తున్నావు, ఆవిడ బ్యాలెన్స్ చేయడం కోసం నెగిటివ్ ఎక్కువైంది, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చెప్పారు, హగ్గుల విషయం తీసుకొని వచ్చారు, మంచి కోసం తీసుకొని వచ్చారు అనే ఫీలింగ్లో సిరి చెప్పారు షణ్ముఖ్తో. నెక్స్ట్ వచ్చరికి సన్నీ ఏమంటాడు, షన్ను ఏమంటాడంటే కావాలని బ్రదర్ ఫాదర్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అర్థమైంది కదా, అయినా కూడా ఇంకా అర్థం కానట్టుకుంటే ఎట్లా అన్నట్టుగా అంటారు. ఆవిడేమి ఇచ్చారు కదా బ్రదర్ ఫాదర్ ఆ స్టేట్మెంట్లని ఇచ్చారు కదా అన్నట్టుగా అంటే సిరి నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు, ఫాదర్ లేని వాళ్ళ దగ్గర అడ్వాంటేజ్ తీసుకున్నావు,
నేను అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా ఆవిడ అనలేదురా, నువ్వే ఎక్కువ అర్థం చేసుకుంటున్నావు అనే, నువ్వే ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నావు అన్నట్టుగా సిరి అంటది. షణ్ముఖి ఏమంటే, నీకు తెలియదు బయట ఏమవుతుందో, అర్థం చేసుకో నా పొజిషన్ ప్లీజ్, అంటే ఇంక అసలు మనం పెద్దగా క్లోజ్గా ఉండొద్దు అన్నట్టుగా షణ్ముఖ్ చెప్తున్నాడు. దానికి సిరి, వదిలేరా మరి, నేను వద్దానా, నువ్వు క్లోజ్గా ఉండమని అన్నానా, నేను వద్దన్నా, నువ్వు వద్దన్నావుగా, నేను కూడా ఓకే, నాకు నువ్వు వద్దన్నావు కదా ఓకే అన్నట్టుగా అన్న తర్వాత షణ్ముఖ్, మరి ఫుడ్ తినైతే ఎందుకు అలగతావు, ఫుడ్ తిను ఓకే అన్నప్పుడు అన్నట్టుగా అంటే, నెక్స్ట్ సిరి, నువ్వు ఎప్పుడు ఇంతేరా అనేసి పడుకొని బాధపడతా, నువ్వు ఎప్పుడు ఇంతేరా, నా ఫీలింగ్స్, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకో, నా ఫీలింగ్స్ అర్థం చేసుకో, నేను బాధలో ఉన్నప్పుడు మరి అది ఇంకా ఎక్కువ చేసేస్తావు అన్నట్టుగా ఆవిడ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి షణ్ముఖ్, నాకు రా బాధ వేస్తుంది, పడ్డవాడిని నేను, మీ మదర్ అలా అన్నింది, నాకు బాధ వేస్తుంది అన్నట్టుగా అంటారు. ఆ తర్వాత ఆ డిస్కషన్ అయిపోయింది. తర్వాతసరికి షణ్ముఖ్ రవి వీళ్ళిద్దరి డిస్కషన్ జరిగింది. అదే అన్సీన్లో, బాగా ఆడుతున్నావు, నువ్వు మైండ్ గేమ్ ఇలా ఆడుతావని నాకు తెలీదు ఇక అనేసి వీళ్ళ మదర్ అన్నారంట. షణ్ముఖ్ వాళ్ళ మదర్, ఎంత బాగా ఆడతామని తెలీదు, ఇంత మైండ్ యూజ్ చేస్తామని తెలియదు, ఇక నుంచి ఇంటికి వస్తే కూడా నీ మాట మేము వింటాము అన్నట్టుగా ఆవిడ హ్యాపీనెస్తో వాళ్ళ మదర్ చెప్పారంట. తర్వాతసరికి ఎమోషనల్ అయ్యి ఒక జోన్ దగ్గర ఉండిపోకు, అందరితో కలిసిపో అనే మాటలు కూడా చెప్పారని షణ్ముఖ్ రవితో చెప్తున్నాడు. తర్వాత రవి, చెప్పినా గారా ఓవర్ థింకింగ్ అట్లా అని, నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు, అట్లా బయటికి పోట్రే కాదు మీ ఇద్దరు రిలేషన్, అట్లా పోదు బయటికి అన్నట్టుగా, మీరు గేమ్స్ పాయిల్ చేసుకుంటున్నారు ఓవర్గా థింక్ చేసి, నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ మదర్ కూడా చెప్పారు ఇప్పుడు అన్నట్టుగా రవి అంటున్నాడు. తర్వాతసరికి షణ్ముఖ్, దీపు ఎలా ఉంది అని అడిగితే బాగుంది, తను కూడా సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా అన్నారు, అది కూడా హ్యాపీ అన్నట్టుగా అంటూ ఉంటాడు. తర్వాతసరికి పింకీ మానస్తో ఏమంటుంటుందంటే, నేను వెళ్ళిపోతే మానస్, నేను వెళ్ళిపోతే బొట్టు పెట్టుకో మానస్, రోజు నాకు అలవాట్లేదు నేను చెప్పాను కదా పింకీ, ఏదో నువ్వు పెడుతున్నావు కాబట్టి బొట్టు పెట్టించుకుంటున్నా అన్నట్టుకంటే, లేదు మానస్ టైంకి తిను, తర్వాత రోజు పెరుగన్నం బనానా తిను మానస్, నెక్స్ట్ వచ్చేసరికి 2 డేస్కి ఒకసారి ఆయిల్ పెట్టుకో మానస్, జలబుడితే గీరుకో మానస్, ఇవన్నీ చెప్పింది ఆవిడ. ఇంకా అన్నీ చెప్పింది, నువ్వు చేయాల్సినవన్నీ ఇవన్నీ చెయ్యి మానస్, నేను ఫిక్స్ అయిపోయా మానస్, నేను వెళ్ళిపోతాను మానస్, ఇవన్నీ చెప్పారు పింకీ. మానస్ సరే 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 అంటున్నారు ఇవన్నీ చెప్తుంటే. నెక్స్ట్ సరికి, నీ ఒపీనియన్ నీదేనా ఆర్ వేరే వాళ్ళ, ఇక్కడ శ్రీరామచంద్రకి కాజల్కి ఒక డిస్కషన్ జరిగింది అనమాట. శ్రీరామచంద్ర ఏమంటారంటే, అందరూ కామ్గా ఉంటారు, ఒకరి ఒపీనియన్లో వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు నువ్వు ఇన్వాల్వ్ అవుతావు అనే మీనింగ్ వచ్చేటట్టు A-Z ABCDEF అని XYZ అని ఒక కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొచ్చి హౌస్లో ఉన్న క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తూ ఎవరి గురించి ఏంటి అని చెప్పకుండా ఇండైరెక్ట్గా, ఇది నీ ఒపీనియనా వేరే వాళ్ళ ఒపీనియన్ వల్ల నీకు ఇక్కడ వచ్చి ఇట్లా వచ్చిందే ఇట్లా మాట్లాడతావు ఒక్కొక్కసారి అనేది నాకు అర్థం కాలేదనే పాయింట్ మీద డిస్కషన్ చేస్తారు. అది క్లారిటీ లేని డిస్కషన్, ప్లస్ మధ్యలోనే కట్ అయిపోయింది, ఇంకా దాని గురించి అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. అది అన్సీన్లో జరిగింది. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోదు. ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే దాని మీద చూస్తూ ఉండండి, ఫాలో అయ్యి. దాంతోపాటుగా మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుంది, ప్లస్ 300,000కి 2,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉంది. కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పా, ఈ మధ్యకాలంలో అయితే యూనిక్ యూజర్స్ చూస్తూ ఉండేవాళ్ళు దాదాపుగా 24 లక్షల మంది చూస్తున్నారు, మంది జనాలు అంటే వ్యూస్ కాదు, 24 లక్షల మంది జనాలు, 24 లక్షల మంది వాళ్ళ మెయిల్స్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసింది 298,000 మంది. దయచేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే 300,000 సబ్స్క్రైబర్లు అవుతారు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.